హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడనర్ తాంగి ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు సండే అండి టైం అరౌండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయినట్టుంది సో పొద్దున్నే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోసలు చేసుకున్నాం సో దోశలతో పాటు చట్నీ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక కర్రీ కూడా చేసేసాను యాక్చువల్లీ నేను సాటర్డే లంచ్ చేసేటప్పుడు సాంబార్ చేశాను అనమాట అది కొంచెం ఎక్కువ చేశాను ఈ రోజుకి సో అలా ప్రీప్లాన్ చేసుకుంటే కొంచెం ఈరోజు వంట పని తగ్గితే కొంచెం ఎక్స్ట్రా పనులు చేసుకోవడానికి కుదురుతుందని చెప్పి సో సాంబార్ ఉంది కాబట్టి సింపుల్గా ఒక కర్రీ చేసేసాను సో వంట పని చాలా ఫాస్ట్గా అయిపోయింది బ్రేక్ఫాస్ట్తో పాటే తర్వాత సండే అంటే బేసిక్ కొంచెం ఇల్లు క్లీనింగ్ బట్టలు అక్కడ ఇక్కడ పెట్టుకోవడం అంటే ఐరన్ బట్టలు ఇవన్నీ సర్దుకోవడం ఇలాంటివన్నీ కొంచెం అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా సో ఆ పనులన్నీ చాలా తొందరగా అయిపోయినాయి ఈరోజు తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను తర్వాత ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా యశ్వంత్ రీసెంట్గా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆయుర్వేదాలో సో ఆ ట్రీట్మెంట్ అయినాక మీకు బాడీ క్లెన్సింగ్ అయిపోతుంది కాబట్టి నీట్గా బయట తినద్దు అని చెప్తారనమాట అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది అని అన్హెల్దీ అసలు తినకూడదు అంటే మైదా లాంటిది డీప్ ఫ్రై ఆయిల్ సో అలాంటివి అసలు తినకూడదు మామూలు అయితే కొంచెం వరకు పర్లేదు బట్ బయట తింటే వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు ఆయిల్ ఎంత మంచిగా యూజ్ చేస్తున్నారు ఏది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఎట్లీస్ట్ ఫ్యూ మంత్స్ కుదిరితే బయట అవాయిడ్ చేయమన్నారు సో ఆఫీస్కి స్నాక్స్ పెట్టడం ప్రాబ్లం అవుతుంది ఫ్రూట్స్ ఎలాగో పెడతాను బట్ దాంతోపాటు కొంచెం స్వీట్ హార్ట్ కూడా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఈరోజు కొంచెం స్నాక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట యశ్వంత్ కోసం సో ఫస్ట్ మనం కొద్దిగా బిస్కెట్స్ బేక్ చేసుకుందాం చాలా చాలా హెల్దీ అండ్ ఈజీ బిస్కెట్స్ అనమాట సో నేను ఫస్ట్ బటర్ తీసుకున్నానండి బట్ట నేను అమూల్ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా అది వాడతాను ఎందుకంటే ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు అని సో ప్రస్తుతానికి అదే ఉంది నా దగ్గర సో ఆ ప్యాకెట్స్ ఒక సెవెన్ ఎయిట్ పడినట్టు ఉన్నాయి సో ఒక కప్ తీసుకున్నాను ఆ కప్లో త్రీ ఫోర్త్ అయింది బట్టరు సో మీకు ఎన్ని బిస్కెట్స్ చేయాలో దాన్ని బట్టి తీసుకోండి బట్ ఎంత బట్టర్కి ఎంత ఫ్లోర్ తీసుకోవాలి అంటే ఎంత పిండి తీసుకోవాలి దానికి ఎంత పంచదార కానీ బెల్లం కానీ మీరు ఏది వేస్తే అది తీసుకోవాలి ఆ కొలత మాత్రం చెప్తాను మీకు క్వాంటిటీ ఎన్ని బిస్కెట్స్ చేయాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ బటర్ తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను సో నా దగ్గర మెజరింగ్ కప్ అదేం లేదనమాట సో అందుకని మామూలు గిన్నె ఇలాంటివే వాడుతున్నాను గ్లాస్ బౌల్లో ఫ్యాన్సీ బౌల్స్లో ఏం కలపట్లేదు మామూలుగా చేస్తున్నాను అనమాట సో తర్వాత అంతే త్రీ ఫోర్త్ సేమ్ మెజర్మెంట్లో నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను మీకు కావాలంటే షుగర్ పౌడర్ తీసుకోండి సో సేమ్ ఆల్మోస్ట్ బటర్ ఎంత వేస్తున్నారో అంతే మనకి షుగర్ వేస్తే సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇక్కడ మనం వేసుకున్న బెల్లం పౌడర్ని బట్టర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి బెల్లంలో కొంచెం కొంచెం లమ్స్ లాగా కూడా ఉన్నాయి చిన్న చిన్న ఉండలు ఉన్నాయి సో అవి కూడా కలిసిపోవాలి అది కూడా ఈజీగా కలవాలనుకుంటే బెల్లం పౌడర్ని ఒక్కసారి ఇంకా మిక్సీ పట్టుకుని వేసుకోండి మీరు ఇంకా బెటరు సో ఆ లమ్స్ కూడా లేకుండా ఉంటాయి నేను అలాగే వేసేసాను సో దీన్ని విస్కర్తో నీట్గా విస్క్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ వన్ టు టూ మినిట్స్ ఇట్లా అంటే చాలు ఎక్కువసేపు ఏం పట్టలేదు బట్ మీకు కావాలంటే మెషిన్ ఎలక్ట్రిక్ మెషిన్ వస్తుంది కదా దాంతో కూడా చేసుకోండి బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే అవసరం లేదు చాలా కొంచెం సేపు ఇలా అంటే నీట్గా మిక్స్ అయిపోయిందనమాట సో ఇది కలుపుకున్నాక తర్వాత ఇక్కడ పిండి వేస్తున్నాను సో నేను మైదా వాడట్లేదు నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను సో మైదా అవాయిడ్ చేస్తే మంచిది మన తెలుసు ఆల్రెడీ మైదా డైజెషన్ చాలా కష్టము అంతా మనకి స్టమక్లోనే ఉండిపోతుంది అనమాట సో అవాయిడ్ చేసేస్తే మంచిది కంప్లీట్గా అవాయిడ్ చే పోతే ఎంత మినిమం తింటే అంత మంచిది సో ఎనీవేస్ ఇక్కడ పిండి నేను తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ పిండి తీసుకున్నాను సో త్రీ ఫోర్త్ కప్ బటర్ తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్ జాగ్రీ పౌడర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ ఆట తీసుకున్నాను అంటే గోధుమ పిండి తీసుకున్నాను అనమాట సో బెల్లము షుగర్ మీరు కొంచెం అటు ఇటు చేసుకోండి నేను కొంచెం కొద్దిగా సాల్టీగా లైట్ స్వీట్గా చేస్తున్నాను బిస్కెట్స్ ఎక్కువ స్వీట్గా చేయట్లేదు మా ఇద్దరికి నచ్చదు కాబట్టి దాని తర్వాత ఒక చిటికెటు దీంట్లో బేకింగ్ సోడా వేశాను ఒక చిటికెటు బేకింగ్ పౌడర్ వేశాను కొద్దిగా ఉప్పు వేశాను సో ఇవన్నీ కలిసేటట్టు చక్కగా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చేత్తో బాగా మిక్స్ చేస్తే మనకి ఎంత పిండి తడిగా ఉందో తెలిసిపోతుంది సో ఎంత బైండింగ్ ఏదైనా కలపాలో సో ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ పాలు తీసుకున్నానండి ఫోర్ స్పూన్స్ అలా పాలు తీసుకున్నాను కానీ ఇన్ని స్పూన్లే పడతాయని నేను చెప్పను మీరు కొంచెం కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట డవ్ బాగా సాఫ్ట్ అయిపోకూడదు సో కొంచెం గట్టిగా కలుపుకోవాలి అలా వచ్చేటట్టు ఎన్ని పాలు పడతాయో కొద్ది కొద్దిగా ఒకటేసారి ఎక్కువ పాలు A heart speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals it take us higher. The night's young and it's just. Be she puts her hand in mine పిండి చపాతీ పిండిలాగా బాగా నలిపేయాల్సిన అవసరం లేదండి అలా జస్ట్ బైండ్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఓవెన్ని హీట్ మోడ్లో పెడుతున్నాను సో ఇక్కడ ప్రీ హీట్ బటన్ ఉంది కదా ప్రీహీట్ స్లాష్ కన్వెన్షన్ అని సో యాక్చువల్లీ కన్వెన్షన్ మోడ్లోనే పెట్టి కుకింగ్ బేకింగ్ చేయాలన్నమాట బేకింగ్కి కన్వెన్షన్ మోడ్లో పెట్టాలి సో అది ప్రెస్ చేసి వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టాను వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టి స్టార్ట్ నొక్కాను సో ముందు ప్రీ హీట్ అవుతుంది మనం లోపల బిస్కెట్స్ పెట్టే ప్రీ హీట్ అవుతుంది అంటే మనం వన్ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్లో బేక్ చేయాలి కాబట్టి ఓవెన్ వన్ సిక్స్టీ డిగ్రీస్కి వచ్చేదాకా అది హీట్ చేస్తుంది అనమాట తర్వాత మనకి కుయ్ కుయ్ అని బీప్ సౌండ్ లాగా ఇస్తుంది సో ఓవెన్ మీద హీట్ అయిపోయింది ఇప్పుడు పెట్టేసేయండి అని చెప్పి సో అప్పుడు లోపల పెట్టుకోవడమే యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఓవెన్ యూజ్ చేస్తున్నాను బేకింగ్కి కేక్ బేక్ చేసేదాన్ని బట్ బిస్కెట్స్ ఎప్పుడన్నా డీప్ ఫ్రై చేసేదాన్ని ఎప్పుడు బేక్ చేయలేదు చాలా తక్కువ చేసింది కూడా ఇంట్లో బట్ డీప్ ఫ్రై చేసేసేదాన్ని కొంచెం ఈ మధ్య కేక్ అది కూడా స్టవ్ మీద చేస్తున్నాను చాలా ఇయర్స్ అయింది వాడి ఓవెన్ సో బిస్కెట్స్ కూడా ఇలా చేసి డవ్తో ఇదంతా చాలా ఇయర్స్ అయిపోయింది మధ్య అసలు కుదరట్లేదు ఆఫీస్ వర్క్ ఎప్పటి నుంచి అయితే ఎక్కువ అయిపోయిందో కోవిడ్ అప్పుడు చేశాను అన్ని ఇంట్లో కోవిడ్ తర్వాత నుంచి ఇంకా ఆఫీస్ పనులు అవే సరిపోతున్నాయి బట్ యా ఇప్పుడు యశ్వంత్ ఇంట్లోనే తినాలి కాబట్టి మోస్ట్లీ మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటాను అండ్ మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను బట్ యా కొత్తగా చేసేవి కొత్తగా చేస్తున్నానని చెప్తున్నాను నాకు ఇది ఇలా బిస్కెట్స్ కూడా ఎలా రుద్దాలి ఎలా తీయాలి అది కూడా తెలీదు కొంచెం కొంచెం పిండి తీసి రుద్దుతున్నాను తర్వాత ఇది నాది బిస్లరీ బాటిల్ పెద్ద బాటిల్ది క్యాప్ ఉంది నా దగ్గర మీ దగ్గర ఏది ఉంటే అది మీకు ఎంత షేప్ ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఏదన్నా తీసుకుని ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే బిస్కెట్స్ బాగా లావుగా ఉండకూడదు బాగా సన్నగా ఉండకూడదు సో కొంచెం థిక్నెస్ ఉండాలి కొంచెం థిక్నెస్ ఉంటే సరిపోతుంది అప్పుడు చక్కగా బేక్ అవుతాయి అనమాట మనకు క్రిస్పీగా వస్తాయి సో చూడండి కొంచెం కొంచెమే చేస్తున్నాను ఎక్కువ పిండి తీసుకుని ఒకటేసారి ఎక్కువ అట్లా ఏం చేయట్లేదు ఎందుకంటే నాకు కూడా అలవాటు లేదు కాబట్టి బట్ నీట్గానే వచ్చినాయి సో ఏది రాకెట్ సైన్స్ కాదు స్లో స్లోగా చేసుకోవచ్చు బట్ మన దగ్గర ఏ ఏ ఐటమ్స్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకొక యూట్యూబ్ వీడియో చూసాను నేను ఓవెన్ లేకపోతే డీప్ ఫ్రై చెయ్య చేయొద్దు అనుకుంటే కింద ఏదన్నా దోశ ప్యాన్ లాంటిది పెట్టి దానిపైన ఏదన్నా ఆమ్లెట్ పెనం అలాంటిది పెట్టి ఆ పెనం మీద ఈ బిస్కెట్స్ని జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసి ఆ ప్యాన్ని ఈ బిస్కెట్స్ని పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా బేక్ అయిపోయినాయి అలా కూడా చేసుకోవచ్చు అంట నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు బట్ యాక్చువల్లీ అన్నమాట నిన్న యూట్యూబ్లో నెక్స్ట్ టైం అది ట్రై చేసి చూపిస్తాను మేబీ నాకు కూడా అట్లా అలా బాగా వస్తే అంటే మనం చూడొచ్చు కదా ఎలా వస్తున్నాయని చెప్పి సో ట్రై చేద్దాం అది నెక్స్ట్ టైము సో ఓవెన్ లేని వాళ్ళు అలా చేసుకో

తర్వాత బిస్కెట్స్ని ట్రేలో పెట్టేశాను కదా ఇందాక కింద బేకింగ్ పేపర్ వేసానండి బేకింగ్ పేపర్ వేసి పెట్టాను సో యాక్చువల్లీ ఏమి పైన ఏమీ డిజైన్ అట్లేమి వద్దనుకున్నాను కానీ యశ్వంత్ అన్నారు కొంచెం అలా ఫోక్తో ఇలా అంటే మేము కూర్కి వెళ్ళినప్పుడు ఆరు అప్పుడు బిస్కెట్స్ చేశాం కదా అబ్బాయి చెప్పాడనమాట ఫోక్తో అట్లా కొంచెం నొక్కి డిజైన్ చేస్తే కొద్దిగా ఈవెన్గా బేక్ అవుతాయి అని చెప్పి సో అందుకని యశ్వంత్ అన్నారు అది గుర్తొచ్చి కొంచెం పైన ఏదో ఒకటి ఘాట్లు పెట్టు ఈవెన్గా బేక్ అవుతుందని సో జస్ట్ అలా ఫోక్ లైన్స్ పెట్టాను సో తర్వాత ఇది ప్రీ హీట్ అయిపోయింది ఫోర్ ఫైవ్ మినిట్స్కి బీప్ సౌండ్ వచ్చింది బట్ నాకు ఆఫ్ చేయకుండా పెట్టడానికి భయమేసింది సో స్విచ్ ఆఫ్ చేసి తీసి మళ్ళీ లోపల పెట్టాను అనమాట సో గ్లౌస్ లాంటివి వాడినండి ఓవెన్ గ్లౌస్ వస్తాయి సో చేతికి ఆ గ్లౌస్ వేసుకునే ప్రీ హీట్ అయినాక లోపల పెట్టడం కానీ కుక్ అయినాక బయటికి తీయడం కానీ చేయండి ఎందుకంటే లోపల చాలా టెంపరేచర్ అయిపోతుంది అది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా బేక్ అనమాట బేక్ అయిన బిస్కెట్స్ సో ఆ టెంపర్ టెంపరేచర్కి మనకి స్కిన్ కాలిపోతుంది సో జాగ్రత్త యూజ్ చేసేటప్పుడు చేతికి గ్లౌజ్ పెట్టుకోకుండా మీరు ట్రైని పట్టుకోవద్దు అసలు ఓవెన్ లోపల చేయి పెట్టద్దు సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుని బేక్ చేయండి దాని తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీ కాబట్టి లేకపోతే అన్నీ అయినాక ఒకటేసారి చాలా పని అనిపిస్తుంది సో అది బేక్ అయ్యేలోపు ఇక్కడ ఒకసారి ఏదైతే తీసాను అవన్నీ వాటి ప్లేస్లో పెట్టేసి ఒకసారి ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసాను ఓకే బిస్కెట్స్ అయితే మనకు బేక్ అయిపోతున్నాయి ఇక్కడ ఈ లోపు చిన్న స్నాక్ ఐటమ్స్ రెండు చేసేసుకుందాం వరకు ఛానల్లో చూపించాను ఇవి ఎప్పుడు చేస్తూనే ఉంటాను బట్ ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను సో మఖానా ఫుల్ మఖానా అంటాం కదా ఫాక్స్ నట్స్ అని అంటారు ఇంగ్లీష్లో అది చాలా 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 మంచిది హెల్త్కి రోజు కొన్ని తింటే సో వాటిని ఇక్కడ వేయించేసుకుని ఒక డబ్బాలో తీసి పెట్టేసుకుంటే ఈ వీక్ అంతా చక్కగా స్నాక్స్ లాగా తినొచ్చు సో ఇది నాన్ స్టిక్ది గ్రానైట్ది ఉంది నా దగ్గర అది ప్యాన్ పెట్టాను దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో ఈ మఖానాస్ వేసేసి సిమ్ లో పెట్టేసి చక్కగా వేయించేస్తున్నాను సో సిమ్లో పెట్టి కొంచెం సేపు వేయించినాక కొద్దిగా క్రిస్పీ అయిపోతాయండి దాని తర్వాత కొద్దిగా ను పెప్పర్ పౌడర్ వేసాను సో మీకు ఏదైనా రెడ్ చిల్లీ పౌడర్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు బట్ నేను కొంచెం ను కొద్దిగా మిరియాల పొడి వేసాను అనమాట సో వేసేసినాక ఇంకొంచెం సేపు వేయిస్తాను దాని తర్వాత ఆఫ్ చేసేస్తాను మీరు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ తిప్పుతూ ఉండండి లేకపోతే చాలా తొందరగా బ్లాక్ అయిపోయి మాడిపోతాయి నేను సిమ్లో పెట్టాను సేఫ్ సైడ్కి చూసారు కదా క్రిస్పీగా రెడీ అయిపోయింది సో అది కొంచెం ఆరినాక నేను డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ లోపు ఇదిగోండి మన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేసాను ఎలా వస్తాయో అని చాలా భయమేసింది సో బయటకి తీయగానే కొంచెం ఆరనివ్వండి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట బట్ అస్సలు భయపడొద్దు కొంతసేపటికి క్రిస్పీ అయిపోతాయి చాలా 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 టేస్టీగా ఉన్నాయి అన్నమాట అంటే గోధుమ పిండితో అస్సలు ట్రై చేయలేదు ఇదివరకు చేసినవి కూడా మైదాతో చేశాను గోధుమ పిండితో కేక్ చేసేదాన్ని కానీ బిస్కెట్స్ ట్రై చేయలేదు బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు బెల్లం బొదులు షుగర్ బొదులు కొంచెం జీర్ జీలకర్ర వేసుకోవచ్చు అజ్వైన్ వేసుకోవచ్చు అట్లా ఏదన్నా కారం బిస్కెట్స్ కూడా లాగా కూడా చేసుకోవచ్చు ఉప్పు కారం అవి వేసుకుని సో ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు బట్ కొద్దిగానే చేశాను యాక్చువల్లీ భయం వేసింది ఎలా వస్తాయో అని చెప్పి అందుకని కొంచమే చేశాను ఒక్క ప్రాబ్లం ఏమైందంటే ఓవెన్లో ఆ ట్రే పెద్దది యాక్చువల్లీ అది ఎప్పుడో కొన్నాను బట్ వాడలేదు సో ఆ ట్రే పెట్టి దాంట్లో బిస్కెట్స్ చేస్తే యాక్చువల్లీ మన ఓవెన్లో ఉన్న ప్లేట్ రొటేట్ అవుతుంది కదా అది రొటేట్ అవ్వడానికి ప్లేస్ లేదు ట్రేకి సో యాక్చువల్లీ రొటేట్ ఎందుకు అవుతుందంటే లోపల పెట్టినవి ఈవెన్గా బేక్ అవ్వడానికి బట్ అది అవ్వలేదు కానీ పర్ఫెక్ట్గా బేక్ అయినాయి అదొక్కటి భయం వేసింది నాకు ఆ ట్రే ఇరుక్కుపోయే కింద ప్లేట్ అలాంటి తిరుగుతుంది కానీ ట్రే తిరగట్లేదు బట్ ఎనీవేస్ బాగానే వచ్చింది దాని తర్వాత ఇక్కడ నేను అటుకులు వేయించేస్తున్నానండి తొందరగా సో అటుకులు వేయించేస్తే ఇంకా మనకి స్నాక్స్ రెండు ఉంటాయి కాబట్టి సో కొద్దిగా ఆయిల్ వేసాను దానిలో కొంచెం పప్పులు వేయించాను పల్లీలు పల్లీలు కొంచెం వేగినాక తర్వాత అటుకులు వేసేసాను సో అటుకులు వేసి అటుకులు కూడా వేయించేశాను అన్నీ వేగిపోయినాక కొద్దిగా లాస్ట్ కొంచెం ఉప్పు కారం ఇలా వేయించే వాటిలో ముందే ఉప్పు కారం వేస్తే అవి మాడిపోతుంది నల్లగా అయిపోతుంది సో హెల్త్కి మంచిది కాదు టేస్ట్ పాడైపోతుంది సో అందుకని కొంచెం వేగినాకే ఉప్పు కారం వేసి ఉప్పు కారం వేసాక జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ షార్టేజ్ చేసేసి దించేసాను దీనిలో కరేపాకు వేసుకుంటారు చాలామంది పుట్నాలు పప్పులు వేసుకుంటారు రకరకాలుగా వేసుకుంటారు మా ఇద్దరికి సింపుల్గా ఇష్టం జస్ట్ పల్లీలు అటుకులు ఇష్టం సో మీకు ఎలా కావాలంటే అలా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు సో అండి అటుకులు కూడా వేగిపోయినాయి ఆరిపోయినాయి సో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఈ గ్యాప్లో అంటే అటుకులు ఆరే గ్యాప్లో నేను వెళ్ళి తలస్నానం చేసేసి వచ్చాను అన్నమాట సో ఇప్పుడు డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అయిపోయింది స్నాక్స్ సింపుల్గానే చేశాను ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఏదైనా బేకింగ్ బిస్కెట్స్ కానీ కేక్ కానీ ఇంకేదన్నా చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు చేస్తూనే ఉంటాను యశ్వంత్ కోసం బట్ ఏం చేసినా ఆఫ్ కోర్స్ మీతో షేర్ చేసుకుంటాను సో అన్నీ బాక్సెస్లోకి తీసేసి పెట్టేశానండి దాని తర్వాత ఇక్కడ లంచ్కి అన్నీ పెడుతున్నాను ఇద్దరికి సో లంచ్ చేసి నాకు యాక్చువల్లీ ఈవినింగ్ ప్లాన్ ఏంటంటే ఈరోజు మూవీకి వెళ్తున్నాము సో నేను యశ్వంత్ కల్కి మూవీ మీలో ఎంతమంది చూశారు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి సో కలికి మూవీకి వెళ్దాం అని చెప్పి ఫ్రైడేనే టికెట్స్ బుక్ చేసుకున్నాం ఈ రోజుకి సో దారిలో ఇచ్చేసి బయలుదేరాము అంతా సర్దుకున్నాక అంటే లంచ్ చేసేసి అంతా సర్దుకుని లంచ్ చేసినాక కొంచెం సేపు పడుకుందాం అనుకున్నాము అది ప్లాన్ అందుకని లేట్గా బుక్ చేసుకున్నాం మూవీ బట్ అస్సలు కుదరలేదు అనమాట అది ఏదో ఒకటి సరిపోయింది జస్ట్ అలా వాలే నిద్ర అయితే పోలేదు తర్వాత టీ పెట్టుకుని తాగి చక్కగా రెడీ అయిపోయి బయలుదేరి మూవీకి వెళ్తున్నాం

యాక్చువల్లీ ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అనమాట షో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అయ్యాము ఇంటికాడ నుంచి దగ్గరే కానీ ట్రాఫిక్ బ్యాంగ్లూర్ ట్రాఫిక్ అది కూడా వీకెండ్స్ ఈవినింగ్ అందరూ బయటకి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం టైం పట్టేసింది సో ఇక్కడ కూడా బాగా పార్కింగ్కి వెయిటింగ్ అదంతా ఉంది మాకు ఇలా మాల్స్కి వచ్చి మూవీకి వచ్చి పార్కింగ్కి వెయిట్ చేసి చాలా రోజులైంది చాలా తక్కువ ఇలా స్పెషలీ మాల్స్కి వాటికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇద్దరికి అండ్ షాపింగ్ నాది ఆన్లైన్ అయిపోతుంది మూవీస్ ఓటీటీలో చూసేస్తున్నాం స్పెషలీ మనందరికి కోవిడ్ తర్వాత చాలా వరకు అలవాటు తగ్గిపోయింది కదా మేమైతే కోవిడ్ తర్వాత ఒక హనుమాన్ థియేటర్లో చూసాం తర్వాత ఈరోజు కల్కీకి వచ్చాము బట్ ఇక బాగుంది రెడీ అవ్వటం అలా బయటకు రావటం బయటకు వచ్చి మూవీ చుట్టాం సో ఇంట్లో పనులు ఆఫీస్ పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటకు రావడం కూడా ఇంపార్టెంటే కదా థియేటర్ లోపలికి వచ్చేసామండి ఇది ఏదో యాడ్ వస్తుంది ఇది మూవీ కాదు సో బాగుంది విజువల్స్ అదంతా అందుకని మీకోసం షూట్ చేశాను చిన్న క్లిప్ తర్వాత త్రీ అవర్స్ మూవీ యాక్చువల్లీ లాంగ్ మూవీ ఎంజాయ్ చేశాము బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్తూ వెళ్తూ హ్యాపీని పిక్చర్స్ వెళ్తాము సో మూవీ యశ్వంత్కి నచ్చింది నాకు ఓకే ఓకేగా అనిపించింది యాక్చువల్లీ ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి సో అంత బాగా ఎంజాయ్ చేసినట్టు అర్థమైనట్టు అనిపించలేదు మేబీ సీక్వెల్ ఎక్కువ బాగుంటుందేమో బట్ మీకు ఎలా అనిపించింది మీరు కనుక చూస్తే నాకు కామెంట్ జస్ట్ డినెట్గా చెప్పండి తర్వాత రాగానే రైస్ పెడుతున్నాను లెవెన్ అయిపోయింది అనమాట వచ్చేసరికి సో రైస్ వెలిగిచ్చేస్తున్నాను తొందరగా డిన్నర్ చేసేసి పడుకుంటాం చాలా లేట్ అయిపోయింది డిన్నర్ ఈ రోజు మళ్ళీ రేపు మండే బ్యాక్ టు రొటీన్ సో ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాను అన్నీ రెడీ చేసేసి తర్వాత నేను డ్రెస్ మార్చుకుని వచ్చాను ఇక్కడ హ్యాపీగాడికి డ్రెస్ వేసేస్తాను వాడిని కొంచెం క్లీన్ చేసేసి వాడికి డ్రెస్ వేసేసి మేము డిన్నర్ చేసేసి పడుకుంటాం సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను Until then, bye andy.